శ్రీకల్ లోతు అప్పుల్లో మెగాస్టార్ అనగానే మనం మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నారు కదూ, కాదండి, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. అయితే అతన్ని పడి లేచిన కెరటం అని చెబుతూ ఉంటారు కూడా. ఆయన ఆర్థికంగా ఎత్తు లోతులు చూశారు. అయితే ఇప్పటికే అమితాబ్ అప్పులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయన సతీమణి పార్లమెంటు సభ్యురాలు జయా బచ్చన్ తెలిపారు అని పలు ప్రైవేటు వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. జయా బచ్చన్ గారు తన అఫిడవిట్లో ప్రాపర్టీ డీటెయిల్స్ను పార్లమెంటుకు తెలియజేసింది. ఇందులో తన భర్త అమితాబ్ ఆస్తుల వివరాలను కూడా పేర్కొంది. మొత్తంగా అమితాబ్ 104 కోట్లు చెల్లించాల్సి ఉంది. తన కొడలు ఐశ్వర్యరాయి నుంచి 21 కోట్లు అప్పు, కుమారుడు అభిషేక్ నుంచి ఏకంగా 50 కోట్ల అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో తెలిపింది. ఇప్పటికీ అమితాబ్ ఫుల్ బిజీ. ఆయన చేతిలో డజన్కు పైగా సినిమాలున్నాయి. కొడుకు కోడలు కూడా సంపాదిస్తున్నారు. అయినా అమితాబ్ ఫ్యామిలీకి అప్పులు ఏంటి, ఇవన్నీ నమ్మే లెక్కలేనా అన్నట్లుగా సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారండి. ఈ విధంగా పలు ప్రైవేటు వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. నేను అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్కు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. లింకు క్లిక్ చేయండి, లైక్ కొట్టండి.